వెల్కమ్ బ్యాక్ టు ఐ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి మరో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై అక్కడి ప్రాంతీయ పార్టీలు సహా జాతీయ పార్టీలు ఇప్పటికే ఫోకస్ పెట్టాయి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి రానున్న లోక్సభ ఎన్నికలో విజయం సాధించి మూడోసారి కూడా అధికారం చేపట్టాలని భావిస్తుంది బీజేపీ ఇక మరోవైపు కొంతకాలంగా అధికారం పొందలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా తమ సత్తా చాటాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తోంది జాతీయ పార్టీలుగా చక్రం తిప్పుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ గట్టిగా పోటీ పడుతుంటాయి రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ హవా కొనసాగితే ఆ తర్వాత నుంచి బీజేపీ హవా నడుస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించి గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి కూడా అధికారం చేపట్టాలని ఒవ్వళ్లూరుతోంది అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ చూస్తోంది అందువల్ల ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఈ రెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి కర్ణాటక ఎన్నికల గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టింది వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగానే ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది ఈ ఎన్నికల ఫలితాలతో ఇప్పటి ఉన్న అంచనాలు ఒక లెక్క రానున్న ఎన్నికల ఫలితాలు మరో లెక్కలో ఉంటాయనే విధంగా ప్రతిపక్ష పార్టీలలో ఆశలు చిగురించాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ రానున్న ఎన్నికల్లో గతంలో జరిగిన మిస్టేక్లను సరిచేసుకుని ఎన్నికల సమరంలో నిలవాలని భావిస్తోంది ఈ ఏడాది చివరి నాటికి మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి కర్ణాటక ప్రభావం ఆయా రాష్ట్రాల్లో విపక్షాలకు సానుకూలంగా ఉంటుందనే విశ్లేషణలు ప్రస్తుతం చర్చనీయ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత ప్రజలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం రాజస్థాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తున్నారు మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉండగా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు వేలలో ఆవిర్భవించిన ప్రాంతం ఛత్తీస్గఢ్ ఇక్కడ రమణ్ సింగ్ నేతృత్వంలోని పదిహేనేళ్ల బీజేపీ పాలన రెండు వేల పద్దెనిమిదిలో ముగిసింది గత ఎన్నికల్లో తొంభై సీట్లలో అరవై ఎనిమిది సీట్లు గెలుచుకుని నలభై మూడు శాతం ఓటు షేర్తో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది ముప్పై మూడు శాతం ఓట్లను పొందిన బీజేపీ కేవలం పదిహేను అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది రెండు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు ఛత్తీస్గఢ్లో రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడులో కేవలం ఒక శాతం ఓట్ షేర్ అంతరంతో అధికారాన్ని దక్కించుకున్నాయి ఛత్తీస్గఢ్ బహుజన్ సమాజ్ పార్టీకి కూడా కొంత పట్టు ఉంది ఈ పార్టీకి రెండు వేల ఎనిమిదిలో ఆరు శాతం ఓట్లు రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్ల మధ్య చాలా కాలంగా పోటీ కొనసాగుతోంది రెండు వేల నాలుగు నుండి రాష్ట్రాన్ని పాలిస్తోంది బీజేపీ అయితే ఈ మధ్య కాలంలో డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చి రెండు వేల ఇరవై మధ్య పదిహేను నెలలు మాత్రం పాలించలేదు ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యమైనవి పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో బీజేపీ ఎదుగుతున్నప్పుడు పార్టీకి భారీ మద్దతు లభించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ కావడం విశేషం రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు ఎన్నికల్లో కాంగ్రెస్పై బీజేపీ భారీ విజయాలను సొంతం చేసుకుంది రెండు వేల ఎనిమిదిలో బీజేపీ ఆరు శాతం ఓట్ల ఆధిక్యాన్ని కలిగి ఉంది కాంగ్రెస్ కంటే రెట్టింపు సీట్లు గెలుచుకుంది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ కంటే తొమ్మిది శాతం ఎక్కువ ఓట్లు పొందింది బీజేపీ కాంగ్రెస్ కంటే మూడు రెట్లు ఎక్కువ సీట్లలో నెగ్గింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ కాంగ్రెస్లకు చెరి నలభై ఒక్క శాతం ఓట్లు లభించాయి కానీ సీట్లలో మాత్రం వ్యత్యాసం ఏర్పడింది ఏ పార్టీ కూడా నూట పదిహేను అసెంబ్లీ స్థానాల మెజారిటీ మార్కును దాటలేదు అయితే కాంగ్రెస్ నూట పద్నాలుగుకి చేరువైంది బీజేపీ నూట ఐదు సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం రెండు స్థానాలను గెలుచుకుంది మాయావతి పార్టీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీలో చీలిక కారణంగా మధ్యలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా గత రెండు ఎన్నికల్లోనూ నేటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఏడు శాతం ఓట్లతో టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో పంతొమ్మిది సీట్లలో నెగ్గింది బీజేపీకి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే గత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచి మంచి ఓట్ షేర్ను సాధించింది అలాగే రాష్ట్రంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి మిజోరాం అసెంబ్లీ మొత్తం నలభై సీట్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుండి ఎంఎన్ఎఫ్ అధికారంలో ఉంది రాష్ట్రంలో ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో ఇరవై ఏడు సీట్లు గెలుచుకుంది ఆ పార్టీకి మెజారిటీ రాకపోయినా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజస్థాన్లో రెండు వందల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మాదిరిగా కాకుండా రాజస్థాన్లో గత మూడు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు బలమైన క్యాడర్ ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రాజస్థాన్లో బీజేపీ గెలుపొందినప్పుడు భారీ విజయం సాధించింది కానీ కాంగ్రెస్కు మాత్రం స్వల్ప ఆధిక్యమే దక్కింది రెండు వేల పదమూడులో బీజేపీ నలభై ఐదు శాతం ఓట్లతో నూట అరవై మూడు సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ ముప్పై మూడు శాతం ఓట్లతో ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది కానీ రెండుసార్లు కూడా ఆ పార్టీకి చాలా తక్కువ మార్జిన్ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో నూట ఒక్క స్థానాలు సాధించిన కాంగ్రెస్ మాయావతి స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికార వ్యతిరేక ధోరణి కాంగ్రెస్లో అంతర్గత సమస్యలు ఈసారి కాంగ్రెస్కు అగ్ని పరీక్ష కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు అన్నీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలను రచిస్తున్నాయి మరోవైపు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి వీలైనన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించాలని ఇప్పటికే వ్యూహాలను రచించాయి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తుండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు కావలసిన ప్రణాళికలను రచిస్తోంది మరి ప్రజలు ఏ ఏ పార్టీలకు అధికారం ఇస్తారో ఎవరికి మొండి చేయి చూపిస్తారనేది త్వరలో తెలియనుంది త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు మరి ప్రజలు ఏ పార్టీకి అండగా ఉంటారో ఏ పార్టీని అధికారం నుంచి దూరం చేస్తారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలియతుంది